యూత్ తీసుకుందాం ఎగ్జాంపుల్, వీళ్ళు ఏం చేస్తారు, ప్రతిరోజు సోషల్ మీడియా ఫీడ్స్లో లైక్ షేర్ ఫ్రెండ్స్ కొడతారు, రిటర్న్ ఎక్స్పెక్ట్ చేస్తాడు, నాకు లైకులు కావాలి షేర్స్ కావాలని చూస్తాడు. అదే నేను ప్రతిరోజు కొడుతున్నాను, నేను లేకలేక ఒక పోస్ట్ పెట్టినా, నేను 15 రోజులే పోస్ట్ పెట్టాక ఈరోజు పెట్టాను, నా ఫ్రెండ్స్ నేను రోజు 100 లైకులు కొడతాను, నాకు 10 లైకులు రాలేవు, ఏంటిది, అందరి మీద ఒక ఎన్వినెస్ స్టార్ట్ అవుతుంది. ఓకే, దిస్ ఈజ్ బికాస్ ఆఫ్ అన్రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్స్. జస్ట్ యూ కెనాట్ లీవ్ ఎ ట్రాన్సాక్షన్, నేను లైక్ కొట్టిన నువ్వు లైక్ కొట్టు, ఇది ఫ్రెండ్షిప్ కాదు. ఫ్రెండ్షిప్లో ఒక మంచి ఒక బాండింగ్ ఉంటే, ఆ వైబ్స్ ఉంటే అప్పుడు వాళ్ళు కొడతారు, రెసిప్రోకేట్ అవుతారు. యా సుధీర్ ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్, నువ్వు ఏం పోస్ట్ పెట్టా నేను లైక్ కొడతాను షేర్ కొడతాను, బికాస్ ఐ లైక్ యూ, ఐ నో యూ. అలాగే మన ఇద్దరి మధ్యలో ఎలాంటి అండర్స్టాండింగ్ బాండింగ్ లేనప్పుడు నేను రోజు లైక్ కొట్టాను, నాకు తిరిగి లైక్ కొట్టలేవు. ఒక్కొక్కసారి ఏంటంటే ఓవర్ ఎక్స్పెక్టేషన్ పెట్టుకుంటాం, ఒక్కొక్కసారి అండర్ ఎక్స్పెక్టేషన్ పెట్టుకుంటాం, ఎలాంటి హోప్స్ ఉండవు, రెండు కూడా మంచిగా కావు, రియలిస్టిక్ ఉండాలా. ఒక్కొక్కసారి హ్యావింగ్ నో ఎక్స్పెక్టేషన్ ఈజ్ ద రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్. సో అది చాలా ఇంపార్టెంట్ మనకి.